అది ఫిబ్రవరి 14, 1972 ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఒక వ్యక్తిని 30 మంది రౌడీలు కత్తులతో నరుకుతున్నారు. ఆ వ్యక్తి కూడా చావుకేమాత్రం భయపడకుండా రౌడీలతో పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతని పార్థివ దేహానికి నివాళి అర్పించడానికి విద్యార్థి లోకం మొత్తం తరలివచ్చింది. ఆ వ్యక్తి కనుక బ్రతికి ఉంటే ఐన్స్టీన్ లాగా మన దేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చేవాడు, లేదా మన దేశ రాజకీయాలనే మార్చేసేవాడు. ఒక గొప్ప విద్యార్థి నాయకుడి జీవితం సొగంలో ఆగిపోయింది. అంతటి గొప్ప వ్యక్తి గురించి మనలో చాలామందికి తెలియదు. ఈ వీడియో మీరు చూశాక ఆ వ్యక్తి గొప్పతనం ఏంటో మీకే అర్థమవుతుంది. ఈ మధ్య బయోపిక్స్కి మంచి క్రేజ్ వచ్చింది. అందుకే డైరెక్టర్స్ అందరూ కూడా రియల్ లైఫ్ స్టోరీస్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా బయటపడి వెలుగులోకి వచ్చిందే ఇతని కథ. మణిరత్నం తీసిన యువ సినిమాలో సూర్య క్యారెక్టర్ కూడా ఇతన్ని చూసి సృష్టించింది. అతని జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాకుండా బాక్సింగ్లో ఛాంపియన్షిప్ గెలిచాడు. 5.5 అడుగుల ఎత్తు, చక్కని చిరునవ్వుతో జార్జ్ రెడ్డి అందరినీ ఆకర్షించేవాడు. అప్పట్లో అతన్ని చెగువీరా ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవాడు. జార్జ్ రెడ్డి జనవరి 15, 1947 కేరళలోని పాల్కండ్లో జన్మించాడు. రఘునాథారెడ్డి లీలా వర్గీసేల 4వ సంతానం. రఘునాథారెడ్డికి ఉద్యోగంలో చాలా ట్రాన్స్ఫర్లు అవ్వడంతో జార్జ్ రెడ్డి చదువు చాలా చోట్ల చేయవలసి వచ్చింది. జార్జ్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఒక పుస్తకాల పొరుగు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ల జీవితాల గురించి చదివేవాడు. ఒకరోజు జార్జ్ రెడ్డి క్లాసులో అల్లరి చేశారని టీచర్ అతన్ని 2 గంటల బయట నుంచోమని పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ జార్జ్ రెడ్డి బయట నిలబడి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక లైబ్రరీకి వెళ్ళి 2 గంటలు పుస్తకాలు చదివాడు. అది పుస్తకాల పట్ల జార్జ్ రెడ్డికి ఉన్న శ్రద్ధ. బీఎస్సీ చదవడానికి నిజాం కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ తన ప్రతిమ అందరికీ చూపించాడు. ఆ తర్వాత 1967 ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ జాయిన్ అవ్వడానికి అడుగుపెట్టాడు. అది అతని జీవితాన్ని మార్చివేసింది. జార్జ్ రెడ్డి చదువులో చాలా మేధావి. అతను క్లాసులో ఉంటే పాఠాలు చెప్పే వాళ్ళకి చెమటలు పట్టేవి. అతను అడిగే ప్రశ్నకి జవాబులు చెప్పలేక ప్రొఫెసర్లు మొహాలు చాటేసేవారు. జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన కొద్ది రోజుల్లోనే అక్కడ పరిస్థితులన్నీ అర్థమయ్యాయి. విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసేవాడు. అలా జరిగిన ఒక చిన్న గొడవల్లో అతన్ని 1 సంవత్సరం పాటు రెస్టిగేట్ చేశారు. అలాంటి సమయాన్ని వేరే వారు ఎవరైనా సరే వృధా చేసుకునేవారు, కానీ జార్జ్ రెడ్డి అలా చేయలేదు. 1 సంవత్సరం కాలంలో 100 పుస్తకాలు చదివాడు. మ్యాక్రో మ్యాథ్స్ ఈక్వేషన్స్ను సాల్వ్ చేశాడు. బర్క్లీ ఫిజిక్స్ పుస్తకం మీద వివరంగా నోట్స్ని తయారు చేసుకున్నాడు. తన సబ్జెక్ట్స్ అయిన మ్యాథ్స్, ఫిజిక్స్ మీద పూర్తిగా పట్టు సాధించాడు. ఇదే సమయంలో జార్జ్ రెడ్డి చెగువీరా గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అతను రాసిన పుస్తకాలు జార్జ్ రెడ్డిని ఎంతో ప్రభావితం చేశాయి. రెస్ట్రికేషన్ తర్వాత జరిగిన పరీక్షల్లో జార్జ్ రెడ్డి యూనివర్సిటీలో టాపర్గా నిలిచాడు. అతని ఎగ్జామ్ పేపర్స్ని కరెక్ట్ చేసిన బాంబే ప్రొఫెసర్ ఫిజిక్స్ ఈక్వేషన్ని ఇంత సింపుల్గా సాల్వ్ చేసిన మేధావి ఎవరు అని తెలుసుకోవడానికి ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వీసీ ఛాంబర్కు జార్జ్ రెడ్డిని పిలిపించుకొని ఫిజిక్స్లో మేధావి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాడు అని జార్జ్ రెడ్డిని పొగిడారు. జార్జ్ రెడ్డి తెలివికి, ప్రతిభకి ఎన్నో ఉద్యోగాలు అతని కాళ్ళ దగ్గరకు వచ్చాయి. కానీ జార్జ్ రెడ్డి మాత్రం సమాజ సేవే తన లక్ష్యంగా మార్చుకున్నాడు. జార్జ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లో యంగ్ టర్క్తో మొదలైంది. సోవియట్ యూనియన్ అండతో కాంగ్రెస్లో యంగ్ టర్క్ అవతరించింది. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే యంగ్ టర్క్ జార్జ్ రెడ్డిని ఎంతో ఆకర్షించింది. కానీ కొద్ది రోజులకే యంగ్ టర్క్లో పెట్టుబడిదారి వ్యవస్థలను కాపాడేందుకే ఉందని జార్జ్ రెడ్డి గ్రహించి అందులోంచి బయటకు వచ్చేశాడు. అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల్లో సగం పైగా పల్లెటూరు వాళ్ళు లేదా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఉండేవాళ్ళు. జార్జ్ రెడ్డి వాళ్ళందరిలో ఒకరుగా ఉండడానికి కేవలం 2 జతల బట్టలు మాత్రమే వేసుకునేవాడు, చెప్పులు ధరించేవాడు. అంతేకాకుండా 1 పూట భోజనం మాత్రమే చేసేవాడు. రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని కూడా అతను తన సింప్లిసిటీతో ఎంతో ప్రభావితం చేసేవాడు. జార్జ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి పీడిఎస్యుని స్టార్ట్ చేశారు. పీడిఎస్యు అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. పీడిఎస్యు మీటింగ్స్ క్యాంటీన్ పక్కన ఉన్న ఒక చెట్టు కింద చేసేవాడు. జార్జ్ పీడిఎస్యు మీటింగ్స్ లో ప్రపంచంలో జరిగే అన్ని విప్లవాల గురించి మాట్లాడుతుంటే అందరూ ఆగిపోయి మరీ చూసేవాడు. జార్జ్ రెడ్డి క్రైసిస్ ఆన్ క్యాంపస్ అనే డాక్యుమెంటరీని తయారు చేశాడు. అందులో మాట్లాడిన మాటలు ఇవే. And this rottenness has spread into every facet of our lives.
including into our universities. Today, there is no other post left to us open now. We have raised our voices in protest. Our protest has remained unheard. We have marched in procession. Our processions have been broken up by the police. We have erupted in spontaneous violence, and our violence has been met with a greater violence. Today, what is left to us but to organize ourselves and meet violence with violence. అతని మాటలు ఎంత గట్టిగా ఉంటాయో చేతలు కూడా అంతే గట్టిగా ఉండేవి. 1970 ఓయూలో వాతావరణం చాలా క్రూరంగా మారింది. లంపంగ్ గ్యాంగ్ పేరుతో కొంతమంది విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లల్ని ర్యాగింగ్ పేరుతో ఏడిపించేవారు. అంతేకాకుండా మైనారిటీస్కి చెందిన విద్యార్థులందరినీ కూడా మీకెందుకురా చదువు, మీరు చదువుకుంటే మా పనులన్నీ ఎవరు చేస్తారని మానసికంగా హింసించేవారు. అలా బాధించబడ్డ విద్యార్థులందరిలో జార్జ్ రెడ్డి ధైర్యం నింపాడు. వాళ్ళందరినీ సమూహంగా తయారు చేసి లంపంగ్ గ్యాంగ్ కి ప్రోత్సాహాన్ని ఇస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. జార్జ్ రెడ్డి పోరాటం హైదరాబాద్ అంతా విస్తరించింది. ప్రజల మద్దతు లభించింది. కొద్ది రోజుల్లోనే జార్జ్ గురించి రాష్ట్రం మొత్తం తెలియడం మొదలైంది. ఇప్పటి వరకు యూనివర్సిటీ వరకే ఉండే అతని ప్రభావం ఇప్పుడు రాష్ట్రం మొత్తం పాకింది. 7 February 1972 అంటే జార్జ్ చనిపోవడానికి కరెక్ట్గా వారం రోజుల ముందు కూడా జార్జ్ మీద 4 రౌడీలు దాడి చేశారు. కానీ జార్జ్ బాక్సింగ్లో ఛాంపియన్ కాబట్టి వాళ్ళ నలుగురిని చితకబాది ఆ దాడి నుండి తప్పించుకున్నాడు. దీనితో ఏబీవీపీ, పీడిఎస్యూ మధ్య గొడవలు ఇంకా పెరిగిపోయాయి. పచ్చగడి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్షన్స్ని ఏబీవీపీ, పీడిఎస్యూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పీడిఎస్యూ తరపున యాదగిరి పోటీ చేస్తే ఏబీవీపీ తరపున లక్కన్ సింగ్ పోటీ చేశారు. లక్కన్ సింగ్కు అప్పటికే రౌడీలతో సంబంధాలు ఉండేవని జార్జ్ ఫ్రెండ్స్ చెప్తారు. 14 February 1972 జార్జ్ రెడ్డి చనిపోయే రోజు జార్జ్ రెడ్డి ఫ్రెండ్ అయిన రామచంద్రారెడ్డిని లక్కన్ సింగ్ ఇంకా 30 మంది రౌడీలు కలిసి తనని బెదిరించారని చెప్పి రామచంద్రారెడ్డి పారిపోయి జార్జ్ రెడ్డి దగ్గరికి వచ్చి తనతో పాటు రావాలని అడిగాడు. రామచంద్రారెడ్డితో వెళ్లిన జార్జ్ రెడ్డిని ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ దగ్గర 30 మంది రౌడీలు కలిసి కత్తులతో దాడి చేసి 60 సార్లు నరికారు. కొన ప్రాణంతో అయినా బయటపడతాడేమో అని చెప్పి అతని ప్రాణం పోయేంత వరకు వదలకుండా అక్కడే ఉండి మరీ ప్రాణాలు తీశారు. జార్జ్ రెడ్డి మరణానికి కారణమైన లక్కన్ సింగ్ ఇంకా పలువురు రౌడీలని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు భయపడి లక్కన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. కానీ సాక్ష్యాలు సేకరించే విషయంలో పోలీసులు విఫలమయ్యారు. దానితో కోర్టులో సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోవడంతో కోర్టులో ఆ కేసుని కొట్టివేశారు. జార్జ్ రెడ్డి స్లోగన్స్ పీడిఎస్యూలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అతని 40వ వర్ధంతి సందర్భంగా జార్జ్ బయోగ్రఫీ అయిన ద రెమినిసెన్స్ ఆఫ్ జార్జ్ రెడ్డి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అంతేకాకుండా జీనా హేతో మర్నా సీకో అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో కూడా పబ్లిష్ చేశారు. 2016 నుండి జార్జ్ రెడ్డి గురించి ఈ తరం విద్యార్థులందరికీ తెలియడానికి ఉస్మానియా యూనివర్సిటీలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలా జార్జ్ రెడ్డి గురించి ప్రపంచం మొత్తం తెలియడం మొదలైంది. జార్జ్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ కి కారణమైంది. జార్జ్ ఈజ్ ఎ రెబల్ స్టూడెంట్ లీడర్ అని విదేశీ నాయకులు కూడా అప్పట్లో ఆయన గురించి మాట్లాడేవారు. జీనా హేతో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో, నువ్వు బ్రతకాలి అంటే ముందు చావడం నేర్చుకో, ప్రతి అడుగులోనూ పోరాడడం నేర్చుకో అని నినాదంతో జార్జ్ విద్యార్థుల్లో నాయకుడిగా మారాడు. ఇప్పుడు జార్జ్ రెడ్డి బ్రతికి ఉంటే ఎలా ఉండేవాడో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సత్యమామ.